హలో అండి. హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బుసారెడ్డి సిస్టర్స్, థ్యాంక్ యూ నాన్న. చూసారండి, టుడే వ్లాగ్లో స్ట్రాచ్ పెడుతున్నామండి క్లాత్స్కి. అవి ఎలా డ్రై చేయాలి అవన్నీ నీట్గా క్లియర్గా షేర్ చేస్తాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. కొంతమందికి డౌట్ ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి పెట్టుకునే దగ్గర. సో అలాంటి వారికి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ చూసారండి, ఇలా కూల్ వాటర్లో మిక్స్ చేస్తామండి స్ట్రాచ్ పౌడర్. స్ట్రాచ్ పౌడర్ అన్ని దగ్గర కొంచెం సరిగా ఉండడం లేదండి, 2 times అంత ఎక్కువ పట్టలేదు. స్ట్రాచ్కి పెట్టినట్టుంది కానీ అంత స్టిఫ్గా అనిపించలేదు. సో అందుకే చూసుకొని తీసుకొచ్చుకోవాలి అని అనిపించింది. ఇలా కూల్ వాటర్లో చాలా నీట్గా మిక్స్ చేయాలండి, మనకి ఎక్కడ లంప్స్ వచ్చేలాగా ఉండొద్దు, నీట్గా మిక్స్ చేయాలి. చూసారా అండి, ఎక్కువ క్లాత్స్కి పెడుతున్నానండి ఈ మధ్య, కొంచెం చాలా బిజీగా ఉన్నాం. ఎవ్రీ వీక్ ఏదో ఒక ఫుల్ వర్క్ ఉంటుంది. సో అందుకే అలాగే పెండింగ్ అయిపోయింది. ఈ డే పెట్టేస్తున్నామండి ఎక్కువ క్లాత్స్కి, క్లాత్స్ అన్నిటికీ పెట్టేస్తున్నాను. ఇలా చూసారండి, అక్కడ హాట్ వాటర్ పెట్టేశాను, ఇక్కడేమో నీట్గా మిక్స్ చేసేసుకున్నాం దీంతో. ఆ హాట్ వాటర్ అలా అయిపోయిన తర్వాత మనం దానిలో వేసేస్తున్నాం. చూసారండి, అలా వేసేటప్పుడు కూడా మనం అలా తిప్పుతూ ఉండాలండి, ఎందుకంటే ఆ లంప్స్ వచ్చేస్తాయండి, అది రాకూడదు, అక్కడే ఫెయిల్ అయిపోతుంది. కొన్ని టైమ్స్లో మనం ఈ ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అయ్యామనుకోండి, నీట్గా స్టిఫ్గా అనిపిస్తుంది క్లాత్కి పెట్టినా కానీ ఎక్కడ మనకి ఎలాగో సరిపోనట్టు అని అనిపించదు, క్లాత్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా తీసుకుంటే చూసారా, ఇలాగే స్కిప్ చేయకుండా చూడండి, ఎలా మిక్స్ చేస్తూనే ఉండాలండి కంటిన్యూషన్గా, లేకపోతే అలా లంప్స్ లాగా వచ్చేస్తాయి. అలా మిక్స్ చేయడం అసలు స్టాప్ చేయొద్దండి కంటిన్యూషన్గా, అలా హైలోనే పెట్టేస్తాము. చాలా ఎక్కువ తీసుకున్నామండి, ఎక్కువ క్లాత్స్కి పెట్టాం కదా, సో అందుకే పెట్టాల్సి వచ్చింది. 2-3 weeks పెట్టుకుంటాము. ఈసారి ఎక్కువ టైం తీసుకున్నాము, అందుకే ఎక్కువ ఆ క్లాత్స్కి పెట్టేస్తున్నాను. ఎవ్రీడే కంపల్సరిగా వాషింగ్కి వెళ్ళిపోతాయండి క్లాత్స్, కానీ ఒకసారి స్ట్రాచ్ పెడతాము. కొంతమందికి డౌట్ ఉంటుంది, ఆ డేనే వాష్ చేసి పెట్టుకోవాలి అని, అలాగే ఉండదని మనం వాష్ చేసేసుకొని పెట్టుకుంటాము. అప్పుడు డైరెక్ట్గా డ్రై అయిపోయిన క్లాత్సే మనం మిక్స్ చేసుకుంటాం కదండి, దానిలో పెట్టేసేయచ్చు. మళ్ళీ వాటర్లో పెట్టేసి పెట్టాలి అలా అంత అవసరం లేదండి, డైరెక్ట్ పెట్టేసేయచ్చు. బాగుంటుంది హ్యాండ్ వాష్ చేసుకుంటే క్లాత్స్ అంతా. మనకు మనమున్న బిజీ షెడ్యూల్లో అసలు ఇంపాసిబుల్ అని అనిపిస్తుందండి మాకు. ఏమైనా మావే షేర్ చేస్తాం కాబట్టి చాలా ట్రై చేసినా కానీ చాలా అసలు టైం ఉన్న టైం చాలా బిజీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా వాషింగ్ మిషన్లోనే వేస్తామండి. ఎవ్రీడే వాషింగ్ మిషన్లోనే వేసుకుంటాము. అప్పుడు ఫోల్డింగ్స్ ఎప్పుడు అండి నీట్గా ఫోల్డింగ్స్ చేసేసుకోవాలి. మనం ఎప్పుడు డ్రై చేసేస్తాం, వాషింగ్ మిషన్ అయిపోయిన వెంటనే ఆ వర్క్లోనే ఉండాలి, వెంటనే డ్రై చేయాలి. డ్రై అయిపోయిన వెంటనే ఫోల్డింగ్స్లో వేసేసుకోవాలి నీట్గా, అప్పుడు క్లాత్స్ చాలా బాగుంటాయి. మనం అవి డైరెక్ట్గా స్ట్రాచ్ పెట్టేసుకోవచ్చండి. చూసారండి, అలాగే మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి, నీట్గా వచ్చేస్తుంది స్ట్రాచ్ పెట్టుకోవడం. కానీ స్ట్రాచ్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి క్లాత్, చాలా స్టిఫ్గా అనిపిస్తుంది, మనకు చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఒకసారి స్ట్రాచ్ పెట్టుకోవడం అలవాటు పడిపోతే మనం నార్మల్గా అసలు వేసుకోలేమండి, చాలా నీట్గా కూడా అని అనిపిస్తుంది స్ట్రాచ్ పెట్టిన క్లాత్స్. అలాగే అలవాటు చేసుకోవాలని కూడా అనిపిస్తుంది. ఒకసారి పెట్టుకున్నాం అనుకోండి మనం ఒక మంత్ వరకు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, ఏదో ఒక టైంలో కొంచెం టైం స్పెండ్ చేసి ఒకసారి పెట్టేస్తే 2-3 hours అలా డ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువ సన్ ఉన్నప్పుడే చేసుకోవాలండి ఇది. కొంచెం అయినా కానీ రెయినీ సీజన్లో కొంచెం వెదర్ సరిగా లేనప్పుడు వేసుకున్నాం అనుకోండి, అంతా ఫెయిల్ అయిపోతుంది. కరెక్ట్గా డ్రై అవ్వాలి, అది సన్కే వేసుకోవాలి. మేము టెర్రస్ పైన వేసామండి, సన్కు ఉండాలి కదా అని. ఎప్పుడు పైన వేయమండి, అంత టైం ఉండదు మనం తీసుకోవడానికి, అలాగే ఉంచేస్తాము. సో అందుకే బాల్కనీలోనే వేస్తామండి ఎవ్రీ టైమ్. ఇలా స్ట్రాచ్ పెట్టినప్పుడు ఒక్కటే పైన వేయాల్సి వస్తుంది. చూసారా అండి, అలా వస్తుంది, అందుకే మీకు చూపిస్తున్నాను. అలా ఉన్నప్పుడు మనం స్టాప్ చేయొచ్చు. అది వేసిన తర్వాత 5 minutes అండి, ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు, మనకు అందరికీ తెలుసు ఈజీగా బాయిల్ అయిపోతుంది అని. ఫిల్టర్ అసలు అవసరం లేదండి కరెక్ట్గా అలా ఫాలో అయితే, ఏం ఉండదండి దీనిలో.
కానీ వేసుకోవచ్చు, వేసుకుంటే ఏమన్నా ఉంటుందా అని మీతో షేర్ చేయడం కోసం ఇలా చూపిస్తున్నాం. అంతే, మనం కరెక్ట్గా అలా ఉంటే అసలు వాటర్లో మిక్స్ చేసుకోవచ్చు. ఆ వాటర్ అన్నీ నార్మల్ కూల్ వాటర్ అండి. ఆ వాటర్లో మనం ఇప్పుడు స్ట్రాచ్ తీసుకున్నాం కదండి, అదంతా అలా వేసేస్తాం. నీట్గా మిక్స్ చేసేసుకోవచ్చు, మనం హ్యాండ్ పెట్టి మిక్స్ చేసేసుకోవచ్చు అండి. బకెట్లో ఏం వేడిగా ఉండదు, ఎందుకంటే అంత కూల్ వాటర్ కాబట్టి. ఇప్పుడు చేసిన ఇది వేడిగా ఉంది కాబట్టి అందుకే దాన్ని అలా అంటున్నాను. ఫిల్టర్ కొంచెం పెద్దగా తీసుకోవచ్చు, ఇది చాలా సన్నగా ఉంది కాబట్టి. కొంచెం బ్యాక్ సైడ్ హాట్గా ఉంది కదండి, అప్పుడే కదా మేము దించాము. సో అందుకే అది కిందకు దిగడానికి అలా అవ్వాల్సి వస్తుంది. చూసారండి ఎలా మిక్స్ అయిపోయిందో, అంత నీట్గా మిక్స్ చేసుకోవాలి వాటర్లో. తర్వాత మనం క్లాత్స్ పెట్టేసుకోవచ్చు. కంఫర్టర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. వాషింగ్ మిషన్లో మనకు ఆప్షన్ ఇచ్చారు కానీ అంత స్మెల్ అని అనిపించట్లేదు. అంటే కొన్ని మిషన్స్లో ఉండొచ్చు, మేము నాకు అంత అనిపించట్లేదండి మా మిషన్లో. సో అందుకే ఇలా వేసేస్తాము ఎవ్రీ టైం. అంతే, స్ట్రాచ్ వేసిన తర్వాత దానిలో వేసేస్తామండి ప్యాకెట్స్. వేసేస్తాం అనుకుంటే చాలా ఫ్రాగ్రెన్స్ చాలా బాగా వస్తుంది కూడా. చూసారా అండి, పెట్టేటప్పుడు కూడా క్లాత్స్ ఎప్పుడు నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఐరన్ ఫోల్డింగ్సే చేసుకోవాలి, మేము ఎప్పుడు అలాగే ఫాలో అవుతాము. ఏదో ఒక టైంలో ఇప్పుడు ఎలా పడితే అలా పెట్టేసామనుకోండి, నీట్ ఆ కార్నర్స్ స్ట్రైట్ కట్ అయితే టాప్స్ అలా పట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి నీట్గా అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకోకుండా ఎలా అంటే అలా పెట్టామనుకోండి, డ్రై చేసేటప్పుడైనా మనకు వర్క్ ఉంటుంది. అప్పుడు ఎలా అంటే అలా చేశారనుకోండి, స్ట్రాచ్ అలా చేయొద్దు, నీట్గానే డ్రై చేసుకోవాలి. నార్మల్ టైంలో అయినా అప్పుడు ఎలా అయినా చేసుకున్న ఫోల్డింగ్స్ అప్పుడైనా వర్క్ అయితే ఏదో ఒక టైంలో ఉంటుందండి. సో అందుకే స్టార్టింగ్లోనే నీట్గా చేసుకుంటే నెక్స్ట్ కొంచెం మనకి వర్క్ కొంచెం టైం లెస్ టైం సరిపోతుంది. చూసారండి అలా నీట్గా చేసేయాలి. మనకి స్ట్రాచ్ అంతా తీసేసుకుంటుంది, అందుకే గట్టిగా అలా పిండేసేయాలండి. చూసారా అండి, వేదాష్ బేబీ గారు కూడా చెప్తున్నారండి. రైట్ వేదాష్ బేబీ, అలాగే క్లాత్స్ అన్నిటికీ పెట్టేశామండి నీట్గా. కాటన్ వాటికి అలా పెట్టాలి అని ఏముండదండి, మ్యాక్సిమం కాటన్ మిక్స్లోనే ఉంటుంది మా క్లాత్స్. నార్మల్ వాటికి కూడా మనం పెట్టుకోవచ్చు అండి, నీట్గా ఉంటుంది. సిల్క్ కాకుండా ఇంకేమైనా ఏమైనా పెట్టుకోవచ్చు. అలా గట్టిగా పిండేస్తే మనకు అదొకటే తీసేసుకుంటుంది స్ట్రాచ్. దుప్పట్టాస్ కూడా పెడతానండి ఎవ్రీ టైము. మనం ఆఫీస్కి వెళ్తాము, ఏసీలోనే ఉంటాం కాబట్టి మన అందరికీ తెలుసు ఎక్కువ క్లాత్స్ ఏమి ఉండదని. 2 టైమ్స్ స్ట్రాచ్ పెట్టిన 2 టైమ్స్ వేసేసుకోవచ్చు. చూసారండి అలా నీట్గా వేసుకోవాలి డ్రై చేసేటప్పుడు. స్ట్రాచ్ పెట్టినప్పుడనే కాదు, ఎవ్రీ టైం కూడా మనం అలా వేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ నుంచి వేసేటప్పుడు మనకు ఫోల్డింగ్స్ అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, నీట్గా టైం లెస్ టైం ఉంటుంది. అండ్ మనం ఐరన్ చేసేటప్పుడు కూడా చాలా బాగా వచ్చేస్తుందండి, ఎలాంటి అలా ఫోల్డ్ చేయకుండా. ఇలా పైన వేసామండి, సన్కి బాగా అయితేనే 2-3 అవర్స్ ఈజీగా డ్రై తొందరగా అయిపోతాయండి. వెదర్ కనుక ఎక్కువ ఎండగా కనుక ఉంటే ఉన్న దగ్గరే వేయాలి కంపల్సరిగా. చూసారండి అలాగే నీట్గా వేసుకోవాలి స్ట్రాచ్ పెట్టినప్పుడు. కొంచెం టైం స్పెండ్ చేస్తే సరిపోతుందండి, మనకి హ్యాపీగా నెక్స్ట్ ఐరన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అవుట్ సైడ్ వెళ్ళేటప్పుడు స్టిఫ్గా ఉంటుంది కాబట్టి అవుట్ సైడ్ ఐరన్ చేపించుకునే వారైతే ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదండి. నేనైతే అవుట్ సైడ్ వెళ్ళేటప్పుడు అలా చేసుకొని వెళ్ళిపోతానండి. మనం 2 టైమ్స్ వేసుకోవచ్చు ఈజీగా. చూసారండి అలా డ్రై అయిపోయింది. మేము కొంచెం ఇలా డ్రై చేసి అవుట్ సైడ్ కిడ్స్కి షాపింగ్ ఉంటే క్లాత్స్ షాపింగ్ చేయడానికి వెళ్ళామండి. వచ్చిన వెంటనే తీసేసి ఫోల్డింగ్స్ చేసాము. వెంటనే ఫోల్డింగ్ చేసేసుకోవాలండి, ఎప్పుడైనా మనం అసలు టైం అలా వదిలేసేయకూడదు. మనం చేసిన వర్క్ అంతా స్పెండ్ చేసిన టైం అంతా కొంచెం వేస్ట్ అయిపోతుంది కంపల్సరిగా. స్ట్రాచ్ పెట్టినప్పుడే కాదు నార్మల్ టైంలో అయినా కానీ. చూసారండి అలా తీసుకొచ్చి అన్నీ కంప్లీట్గా అలా ఫోల్డింగ్స్ చేస్తాను. దుప్పటాస్ అన్నీ కూడా అలాగే ఒకేసారి ఫోల్డింగ్స్ ఇలా 2-3 టైమ్స్ వేసుకున్న తర్వాతే స్ట్రాచ్ పెడతానండి. 1 టైంకి ఏం పెట్టను, ఇలా సెల్ఫ్లో పెట్టేశానండి అన్నీ. నీట్గా మనం తీసేటప్పుడు అలా ఐరన్ చేసేసుకొని వేసుకోవచ్చు. E
చాలా బాగుంటుందండి. ఐరన్ చేసిన స్టార్చ్ పెట్టి ఐరన్ చేసుకుంటే చాలా స్టిఫ్గా ఉంటుంది, మనకి చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. స్టార్చ్ వేసుకున్న క్లాత్స్కి నార్మల్ క్లాత్స్కి డిఫరెన్సియేషన్ ఈజీగా తెలిసిపోతుంది. ఉన్న టైంలోనే ఎప్పుడు కొంచెం టైం ఉన్నా ఇలా స్పెండ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.